తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం రైతులకు దేశంలో లేని అన్ని రకాల సేవలు చేస్తూ రైతు ప్రభుత్వంగా మారి అండగా ఉంటుందని, రైతులను రాజుగా చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట నార్సింగ్ మండలాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ నారాయణ కేడి, ఎమ్మెల్యేలు మధున్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి పట్టాదారు పాసు పుస్తకాలను చేగుంటలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు. మన రైతే మనకు ముద్దు, రైతులకు మీటర్లు పెట్టమని చెప్పి మీటర్లు మాత్రం పెట్టలేదు, వారి పచ్చి సౌకర్యాలు వారు అందుకో అన్నారు. అంటే రైతు మీద కేసీఆర్ అంత ప్రేమ ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళున్నాక మీటర్లు పెడతా మీటర్లు పెడతా అంటే మనం అంతా కలిసి చంద్రబాబుకే మీటర్ పెట్టాడు. పోయి ఎదురుకా అంటాడు అంటాడు అలేదా చంద్రబాబు మీటర్ పెట్టే మళ్ళీ మనం అందరం కలిసి పెడితే కొన్ని వేయండి మళ్ళీ రెక్కలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మీటర్ పెడతారు కదా, మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం జనాలు గట్టిగా ఆలోచించుకోండి. మరి వాళ్ళు మీటర్లు పెట్టాకండి. మరి మూడవది మనం మక్కలు వేస్తాం చేకుంటల బాగా మన యాసంగిలో ఫుల్ మక్కలు పట్టించింది. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం వానకాలం వద్దనుకున్నాం. ఇప్పుడు యాసంగిలో మక్కలు వేసుకుంటాం వేసుకోమా ఎత్తం కదా వరి మక్క. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు సార్, ఇప్పుడు విదేశాల మక్కలు తెచ్చాక మన తెలంగాణ కోలకపోతారు కదా. భారతదేశంలో మక్కలు పంటలేవాట, మనకేమో మక్కలు తక్కువైనాయట. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 50% నుంచి 15% తగ్గించి 70 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఆఫ్రికాకి తెచ్చి భారతదేశంలో కోలకపోతారు కదా. మరి మన మక్కలు ఓడుకుంటారు, మన మక్కలు ఓడుకుంటారే ఓడగలగాలి. ఇప్పటికే పోయినసారి 50 కిలోలకు ఉన్న మక్కలన్నీ 300లో ములుకుతున్నాయి. మొన్న అమ్మకాలకు పెడితే 900 కిలోలు ఒక మొక్కలు 1760 కోట్ల మీ దగ్గర లాని కిరాయి అమ్మాయి కిరాయి గోడౌన్ కిరాయి కలిపితే 2000 దాటింది. 2000 పెట్టి రైతుల దగ్గర మక్కలు కొట్టింది, ఇప్పుడు అమ్ముతామంటే 800 పెడుతుందో బిడ్డ.